నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. సుదీర్ఘ విరామం తర్వాత గాలిలోకి విమానాలు, మెట్రో నగరాలకు విమాన సర్వీసులు. పోలీసు వర్గాల్లో సిబిఐ గుబులు, వివాదాస్పదమైన డాక్టర్ సుధాకర్ కేసు. ప్రకృతి ప్రకోపం, భూతాపంతో విపత్కర వాతావరణ పరిస్థితులు. వివాదమైన చంద్రబాబు విశాఖ పర్యటన, అనుమతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ వైసీపీ వర్గాల మధ్య యుద్ధం. మన పాలన మీ సూచన, రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలనపై మేధోమథన సదస్సులు. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. సుదీర్ఘ విరామం తర్వాత దేశీయ విమానాలు గాలిలోనికి ఎగరనున్నాయి. దేశంలోని మెట్రో నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమానాలు నడిపేందుకు కేంద్రం అనుమతినివ్వడంతో ఎయిర్లైన్స్ సంస్థలు బుకింగ్లు ప్రారంభించాయి. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి గాల్లో ఎగరడానికి విమానాలు సన్నద్దమవుతున్నాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా 2 నెలల పాటు ఎక్కడికక్కడా నిలిచిపోయిన విమానాలు మళ్లీ గాల్లోకి ఎగరనున్నాయి. దేశీయ విమానాలు నడిపేందుకు కేంద్రం అనుమతివ్వడంతో ఈ నెల 25 నుండి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశంలోని ప్రధాన పట్టణాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా తదితర మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి నగరాలకు విమాన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా దేశంలో 35 నగరాలకు విమానయాన సేవలు వినియోగంలోకి రానున్నాయి. కరోనా వైరస్ కారణంగా విమానాల్లో సీట్ల సంఖ్యను 50% తగ్గించారు. ఛార్జీలు భారీగానే పెరిగాయి. కరోనా నిబంధనల మేరకు విమానాలతో పాటు విమానాశ్రయాలను విమానయాన శాఖ సిద్దం చేసింది. ప్రయాణికులు, సిబ్బందికి మాస్క్, చేతి గ్లౌజ్, శానిటైజర్లను తప్పనిసరి చేశారు. అలాగే భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు. అన్ని కరోనా నియంత్రణ జాగ్రత్తలతో విమానాలు గాల్లోకి ఎగరనున్నాయి. మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసు పోలీసు వర్గాల్లో గుబులు రేపుతోంది. వైద్యుని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు జోక్యంతో కేసు విచారణ సీబీఐకి బదిలీ అయింది. దీంతో ఈ ఘటనలో ఎవరిని బాధ్యులను చేస్తారో అన్న గుబులు పోలీసులకు పట్టుకుంది. డాక్టర్ సుధాకర్ కేసు నగర పోలీసు వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. జిల్లాలోని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో పనిచేస్తూ సస్పెండ్ అయిన సుధాకర్ను పోలీసులు ఈ నెల 16న చేతులు వెనక్కి విరిచికట్టి అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగరపూడి అనిత హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుధాకర్ వాంగ్మూలాన్ని జిల్లా జడ్జిచే నమోదు చేయించింది. అంతకుముందు పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలం ప్రస్తుతం నమోదు చేసిన వాంగ్మూలంలో వ్యత్యాసాలు ఉండటంతో నగర పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీబీఐకి కేసు అప్పగించిన నేపథ్యంలో నగర పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నారు. సీబీఐ రంగంలోకి దిగితే దర్యాప్తు ఏ మేరకు ఏ కోణంలో జరుగుతుందోనని, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిలో గుబులు మొదలైంది. మానవ తప్పిదం పెనుముప్పుకు కారణమవుతోంది. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల ప్రకృతి ప్రకోపిస్తోంది. అసాధారణ ఉష్ణోగ్రతలు నెలకొని జీవకోటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆహ్లాదాన్ని పంచవలసిన చల్లని సముద్రాలు వేడెక్కుతున్నాయి. సలసలా కాగుతున్న సాగరాలపై ఏసీటీ ప్రత్యేక కథనం. నాగరికత అభివృద్ధి ముసుగులో మానవుడు కోరి ముప్పు తెచ్చుకుంటున్నాడు. కూర్చున్న కొమ్మనే తెగనరుక్కుంటున్నాడు. పారిశ్రామిక ప్రగతి పథంలో పర్యావరణ నిబంధనావళికి తిలోదకాలిస్తున్నాడు. ఇబ్బడి ముప్పుడిగా వ్యర్థాలను నీలి సముద్రాల్లో నిబిడీకృతం చేస్తున్నాడు. మరోపక్క ఆవాసం కోసం పచ్చని పొలాలు, అడవులను నాశనం చేసేస్తున్నాడు. ఇంకోపక్క సుఖజీవనానికి అలవాటుపడి వాహనాలు, యంత్రాలు, సాంకేతిక పరికరాలను ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నాడు. ఫలితంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ప్రకృతి కన్నెర చేస్తోంది. చల్లని సాగరాలు సలసలా కాగుతూ
తుఫానుల రూపంలో మానవాళిపై విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏటా మే జూన్ నెలల మధ్య కనీసం 5, అక్టోబర్ డిసెంబర్ మధ్య మరో 4 తుఫాన్లు విరుచుకుపడడం సర్వసాధారణం. ఎక్కువగా భీకర తుఫాన్లకు బంగాళాఖాతమే కారణమవుతుండటం గమనార్హం. సాధారణం కన్నా మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలే బంగాళాఖాతంలో పెను తుఫానులు ఏర్పడడానికి కారణమని నిపుణులు కొండబద్దలు కొడుతున్నారు. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఉపరితలం మీద ఏర్పడుతున్న వేడి తేమ నుంచే తుఫానులు సాధారణ శక్తిని గ్రహించుకుని బలపడతాయి. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వెలువడుతున్న ఉద్గారాలు భూతాపానికి కారణమవుతున్నాయి. తద్వారా సముద్రాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యేకించి బంగాళాఖాతంలో సముద్ర ఉపరితలం బాగా వేడెక్కినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో వరుసగా మొదటి 2 వారంలో బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం సముద్ర జలాల వేడి తీవ్రతను ధృవీకరిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడానికి వాతావరణంలో కలుగుతున్న అనూహ్య మార్పులే కారణం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన ఖరారైంది. హైదరాబాద్ నుండి నేరుగా విశాఖకు చేరుకునే బాబు ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ విషవాయువు దుర్ఘటన బాధితులను పరామర్శించనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన ఖరారైంది. ఇటీవల నగరంలో చోటు చేసుకున్న ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ దుర్ఘటన బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు నాయుడు విశాఖకు రానున్నారు. పర్యటనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో పర్యటనకు టీడీపీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన పాలన మీ సూచన పేరిట 6 రోజుల పాటు మేధో మదన సదస్సులు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో నిర్వహించనున్న ఈ సదస్సులను ఏ విధంగా విజయవంతం చేయాలనే దానిపైన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సిరిపురం ఉడా చిల్లన్ థియేటర్లో అధికార గణంతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మన పాలన మీ సూచన పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజుల పాటు మేధో మదన సదస్సులు నిర్వహించ తలపెట్టింది. దీనిలో భాగంగా జిల్లాకు సంబంధించి ప్రతిరోజు సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనా థియేటర్లో 2 విభాగాలుగా ఈ సదస్సులను నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాష్ట్ర స్థాయి కార్యక్రమం, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 వరకు జిల్లా స్థాయి కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా అమరావతి నుండి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఆయా జిల్లాల లబ్ధిదారులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతారు. ఈ ఏడాది కాలంలో జరిగిన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, రానున్న 4 సంవత్సరాల్లో చేపట్టబోయే కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని వీలుగా వివిధ రకాల మేధావులు, నిపుణుల సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకోనున్నారు. 25న పరిపాలన, సంక్షేమం, 26న వ్యవసాయం, 27న విద్య, 28న పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, 29న వైద్యం, 30న రైతు భరోసా కేంద్రాల ప్రారంభం కార్యక్రమాలు ఉంటాయి. ఇక జిల్లా స్థాయి సదస్సుల్లో కూడా మేధావులతో చర్చించి జిల్లా అభివృద్ధికి చేపట్టవలసిన అంశాలపైన నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు. సింహగిరిపై దాదాపు దశాబ్ద కాలంగా నిరుపయోగంగా పడి ఉన్న ట్రైబల్ కాటేజీలు వినియోగంలోనికి రానున్నాయి. వీటికి మరమ్మతులు చేపట్టి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సింహాచల దేవస్థానం అధికారులు నిర్ణయించారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా కొండపై గత 11 నిరుపయోగంగా ఉన్న ట్రైబల్ కాలేజీలను వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గిరిజన వాతావరణం ఉట్టిపడేలా వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ కాలేజీల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సంపంగి, శ్రీచందనం, మారేడు, పనస, జువ్వి, వేప, రావి వంటి వివిధ రకాల మొక్కలు నాటి భక్తులకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా
చక్కనైన ఉద్యానవనాన్ని తీర్చిదిద్దనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. స్వామివారి కొండ మీద ఉన్నటువంటి కాటేజెస్ గత కొన్ని సంవత్సరాలుగా వినియోగంలో లేక పాడుబడిపోయి ఉన్నాయి. వీటిని వినియోగంలో తీసుకురావాలని స్వామివారి దయతో సంకల్పించాం. అనేక మంది స్వచ్ఛంద సేవకులు, శ్రీహరి భక్తులు, సేవా సత్సంగం వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని వినియోగంలోకి తీసుకురావడానికి ముందుకు వచ్చారు. దానిలో భాగంగా మా దేవస్థానం సిబ్బంది, ల్యాండ్ ప్రొటెక్షన్ సిబ్బంది, మేము అందరం కలిసి ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇవన్నీ కాటేజీలు కూడా చిన్న చిన్న రిపేర్లు చేయించి భక్తులందరికీ వినియోగంలోకి తీసుకురావడానికి ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉన్నటువంటి ప్రదేశం. ఇటు దైవ దర్శనంతో పాటు ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు ఎక్కడి నుంచో వచ్చి అనంతగిరి అరకు వెళ్ళి అక్కడ ఈ జంగిల్ కాటేజెస్లో అనుభూతి పొంది వస్తున్నారు. కానీ ఇక్కడ స్వామివారికి చెంతనే ఇటువంటి జంగిల్ కాటేజీలు ఉండి అటు దైవ దర్శనంతో పాటు అనుభూతి కూడా భక్తులకు కలిగించడానికి మేము సంకల్పించాం. సుమారు 30 కాటేజీల్ని వినియోగంలోకి తీసుకొచ్చి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. త్వరలో ఒక 10 రోజుల్లో గౌరవ పెద్దలు, మంత్రివర్యుల చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయించి భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తాం తక్కువ ధరలకి. రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకులుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని అనుచరగణం తయారయ్యారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుంటే అర్థం పర్థం లేని ఆరోపణలతో టీడీపీ అడ్డుతగులుతుందని చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన చేసిన వారిపైన కాల్పులు జరిపించిన చంద్రబాబుకు విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే కనీస నైతిక హక్కు లేదన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని హితవు పలికారు. ఈ రోజున రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. రాష్ట్రాన్ని అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదమైన పరుగులు పెట్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తుంటే మరి చంద్రబాబు అనే వ్యక్తి అడుగడుగున అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెడితేనేమో ఇంగ్లీష్ మీడియం వద్దండి. అంటే పేద ప్రజలు, పిల్లలు ఎవరొకరు ఇంగ్లీష్ మీద చదువుకోకూడదు, వాళ్ళ దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు స్థిరపడకూడదు, ఎవరొకరు అభివృద్ధి చెందకూడదని ఉద్దేశం. రెండోది సంపూర్ణ మద్యపాన నిషేధం, దశగా 40,000 బెల్ట్ షాపులు రద్దు చేస్తే లెక్కర రేట్లు పెంచితే లెక్కర రేట్లు ఎందుకు పెంచారంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజానికి అంతా కూడా లెక్కర కొనుక్కుని అలా ఒళ్ళు ఇల్లు గొల్లయితే నేను సంతోషంగా ఉంటాను. మరి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టార్గెట్లు పెట్టి మరీ అమ్మించాడు మద్యాన్ని. అలాంటిది ఈ ప్రభుత్వం రాగానే 40,000 బెల్ట్ షాపులు రద్దు చేశారు. మళ్ళీ నిన్న కొత్తగా పళ్ళకి అందుకున్నాడు ఏదో విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు గారు లేదు. ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలి, విద్యుత్ సంస్థలు తీసుకురావాలి, తీసుకొస్తేనే మనం కరెంటు సప్లై చేయగలం లేదా చేయలేము అని మొండి పట్టుబట్టి ఆనాడు 2004లో మరి కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ఆ రోజు బషీర్బాగులో ధర్నా చేస్తే కాల్పులు జరిగిన సంఘటన మరి చంద్రబాబు మర్చిపోయింది. ఈ నాడు ఆయన చార్జీలు పెంచకూడదు అంటే అధికారంలో ఉంటే ఒకలాగా ప్రతిపక్షం ఉంటే ఒకలాగా. జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. సడలింపుల కారణంగా అంతకంతకు వైరస్ విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి పంజాకు మరొకరు బలయ్యారు. తాజా కేసుతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86కు చేరింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లాక్డౌన్ను కొనసాగిస్తున్నప్పటికీ సడలింపులివ్వడంతో జనసంచారం బాగా పెరిగింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల కార్యకలాపాలతో పాటు రవాణా వ్యవస్థ పునః ప్రారంభమైంది. దీంతో జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో మరింత బలాన్ని పుంజుకుని కట్టడి తప్పిన వారిపై పంజా విసురుతోంది. జిల్లాలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణైంది. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86కు చేరింది. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు. నేడు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది పనులను డిప్యూటీ డీఈఓ ప్రేమ్ కుమార్ పర్యవేక్షించారు. గోపాలపట్నం బాలికల హైస్కూల్ను సందర్శించి స్కూలు ఆవరణలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామన్నారు. దీనిలో భాగంగానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రేమ్ కుమార్ చెప్పారు. ఆయనకి లెటర్ పెడితే
స్క్రాప్ ఏ విధంగా కొంటారు టన్నుల లెక్క కేజీల లెక్క టెండర్స్ కాల్ వచ్చేసి ఒక బాక్స్ పెట్టి అవన్నీ నాడు నేటిలో భాగంగా మన గోపాల పక్షం గడిచేసుకొచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇది రాగానే హెడ్ మాస్టర్ గారు, సిఆర్పి గారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మరి కమిటీ మెంబర్స్ కూడా అందరూ ఉన్నారు. చక్కగా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ స్టాఫ్ రూమ్ తాలూకా పైన రిపేర్స్ జరుగుతుంది, పైకి చూడడం జరిగింది. సంతృప్తికరంగా ఉంది. కానీ ఇంకా స్పీడప్ చేయమనేసి వాళ్ళకి కోరడం జరిగింది. రికార్డ్స్ ఎనిమిది ఉన్నాయి, ప్రతిదీ కూడా అప్డేట్ చేయమన్నాం. ప్రతి విషయాన్ని కూడా తీర్మానం చేసి బిఎంసీ వాళ్ళ తరక అంగీకారం తీసుకుని వాళ్ళతో సంప్రదించి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది చేయమని చెప్పడం జరిగింది. ఇది జూలై 30th కంప్లీట్ చేయాలండి. కానీ 10వ తరగతి పరీక్షల దృష్ట్యా జూలై 10-15 కంప్లీట్ చేయమని వాళ్ళకి దిశనిర్దేశం చేయడం జరిగిందండి. అతనికి ఓవరాల్గా సంతృప్తికరంగా ఉంది. రాబోయే రోజుల్లో గోపాలపట్నం స్కూళ్ళు మొత్తం మారి కొత్త స్కూల్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయండి. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కంచరపాలెం హోల్సేల్ కాయగూరల వ్యాపారి పిల్ల సుబ్రహ్మణ్య స్వామి చేయూతనిస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక 54వ వార్డు పరిధి 104 ఏరియాలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. చంద్రంపాలెం ఏసీపీ వైవి నాయుడు చేతుల మీదుగా పేద ప్రజలకు వీటిని పంపిణీ చేశారు. ఇప్పుడు కంచరపాలెం జ్యోతి నగర్ పరిధిలో ఉంటున్న ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ కరోనా వలన ఉధృతి వలన ఉపాధి కోల్పోయిన అనేక మంది నిరుపేదలకి ఈ రెండు నెలల వరకు ఉదయం అల్పాహారం మా సిబ్బందికి, మా మిగతా ఉన్నవాళ్ళు ఏమీ లేని నిరుపేదలకు కూడా సప్లై చేయడం జరిగింది. దానిలో భాగంలోనే సుమారు 500 వరకు ఇప్పటివరకు ఈ నిత్యావసరాలైన బియ్యం, నూనె, పప్పులు ఇవన్నీ కూడా అనేక పర్యాయాలు పంచడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సుమారు 200 మందికి నిరుపేదలకి నిత్యావసరాలు పంపించడం జరుగుతుందండి. ఈ యొక్క కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి లాక్డౌన్ విధించిన కారణంగా చాలామంది పేద కుటుంబాలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేక గత 45 రోజులుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరూ చేస్తున్నాను. అలాగే నిరుపేదలైన చాలా కుటుంబాలకి సుమారు ఇప్పటి వరకు 700 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు అనగా పప్పులు, ఉప్పు ప్లస్ ఆయిల్ అండ్ కూరగాయలతో పాటు రైస్ కూడా ఇస్తున్నాను. అలాగే దానిలో భాగంగానే ఈరోజు సుమారు 200 కుటుంబాలకి ఇంకా ఇస్తున్నాను. భగవంతుడి దయ వల్ల, ఈ పేద ప్రజల చల్లని ఆశీస్సుల వల్ల రానున్న రోజుల్లో నా వ్యాపారం అభివృద్ధి చెందితే ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. జై హింద్. వైసీపీ సర్కారు ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని ఆ పార్టీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అన్నారు. వైసీపీ ఏడాది పాలన పూర్తి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేకే రాజు మాట్లాడుతూ సంక్షేమ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్ర ప్రభుత్వం మారిందన్నారు. నవరత్నాల అమలుతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లోని కూడా ముందుకు నడిపించడం కోసం ఎలాంటి ప్రణాళికలు రచించారనేది మన ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ 12 నెలల కాలంలోని మనం చెప్పుకోవాల్సింది ఏదైతే ఎన్నికల సమయంలో కానీ పాదయాత్ర సమయంలో కానీ ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న కష్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నేను విన్నాను, నేను ఉన్నానని మాటిచ్చారో ఆ మాటకి కట్టుబడి ముందుగా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి మేలు చేకూరే విధంగా, అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా మేలు చేకూర్చే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు రూపొందించడం జరిగింది. జిల్లాలో రక్త నిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో గాజువాక 66వ వార్డు మాజీ కౌన్సిలర్ లంక లత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక యువత పార్టీలకు అతీతంగా ఈ శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా లంక లత మాట్లాడుతూ రక్తం కొరత కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు లత చెప్పారు. ముందుకొచ్చినందుకు నేను ఈరోజు ఇంత సక్సెస్గా బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ మెయిన్ కారణం ఏంటంటే గర్భిణీ స్త్రీలు అలాగే ఒక వ్యాధితోని బాధపడిన అదే వ్యాధి అంటే సేమియా అని తలసేమియా అని ఒక బాధతో బాధపడిన వాళ్ళకి వాళ్ళకి ప్రతీ నెల 2 సార్లు బ్లడ్ ఎక్కించాలి. అలాంటి వాళ్ళకి బ్లడ్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బంది తొలగించాలని మా వంతు సహకారంగా లంక యువసేన తరపు నుంచి అందరూ కూడా మేము ఉన్నాము ఆంటీ మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి అంటే ఉన్న నా కుర్రాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా మీ మీడియా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళకి కులాలకి మతానికి అతీతంగా అందరికీ పిలిచి కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే మంచి కార్యక్రమం కాబట్టి రాజకీయం కాదు. ఇక్కడ ప్రజలకి ప్రాణహాని ఏదైనా ఉంటే మనం అందరం ఉన్నాము అని ఒక భరోసా ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమం చేశాము. రంజాన్ పురస్కరించుకొని స్థానిక 70వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చట్టి గోపి ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. వార్డు పరిధి చట్టివానిపల్లెలో నిర్వహించిన కార్యక్రమానికి గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరై రంజాన్ తోఫా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందించామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు శంకర్రావు రమణ స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మనకి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులకు ఇవ్వాలని ప్రభుత్వం అంత సాయం అందించట్లే చెప్పాలంటే ఇదివరకు గతంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే మేమందరికి కూడా తోఫా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈరోజు చూస్తే ఎవరు ఇంత కష్టకాలంలో కూడా రావడానికి ముందు రావట్లేదు ఈ పార్టీలు వైసీపీ పార్టీలు కనుక దాతలు ముందుకు రావాలి. కష్టంలో ఉన్న వాళ్ళు ఆడుకోవాలి. అలాగే మేము ఎన్నోసార్లు చెప్తున్నాం ఎప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీని మీరు అన్నా క్యాంటీన్ తెరవండి 5,000 రూపాయలు ఇవ్వండి ప్రతి ఇంటికి అని చెప్పుకొని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ అంటే ముఖ్యంగా ఈ తోఫా రంజాన్ తోఫా కావచ్చు అలాగే మనం సంక్రాంతి కానుక కావచ్చు ఇలాగ క్రిస్మస్ కానుక కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తే కొంచెం ప్రజలు సంతోషిస్తారు. కానీ ఇలాంటివన్నీ రద్దు చేయడం ప్రజా వ్యతిరేక విధానం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సుదీర్ఘ విరామం తర్వాత గాల్లోకి విమానాలు, మెట్రో నగరాలకు విమాన సర్వీసులు. పోలీసు వర్గాల్లో సిబిఐ గుబులు, వివాదాస్పదమైన డాక్టర్ సుధాకర్ కేసు. ప్రకృతి ప్రకోపం, భూతాపంతో విపత్కర వాతావరణ పరిస్థితులు. వివాదమైన చంద్రబాబు విశాఖ పర్యటన, అనుమతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ వైసీపీ వర్గాల మధ్య యుద్ధం. మన పాలన మీ సూచన, రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలనపై మేధోమథన సదస్సులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.